తెలంగాణ రాజకీయాలు ఖమ్మం జిల్లా చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. మాజీ ఎంపీ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డితో పాటు బలమైన నేతలు బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఖమ్మం జిల్లాలో జరుగుతున్న రాజకీయాలపై కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి హాట్ కామెంట్స్ చేశారు. కాంట్రాక్టర్లు మాత్రమే బీజేపీలోకి వెడతారని పొంగులెట్టి శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి ఆమె కామెంట్ చేశారు. సీఎం కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు. ఖమ్మం జిల్లాకు కేసీఆర్ అన్యాయం చేశారని, జిల్లాకు వచ్చే ముందు ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలని రేణుకా డిమాండ్ చేశారు. పార్టీ నేతల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న రేణుకా చౌదరితో మా ప్రతినిధి యాకేష్ ఫేస్ టు ఫేస్. సాగుతున్నటువంటి నేపథ్యంలో అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ బలపడుతున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో రేణుకా చౌదరి పర్యటిస్తున్నారు. మేడం, చాలా రోజుల తర్వాత ఖమ్మం వచ్చారు, ఇక్కడ క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు, ఎట్లా అర్థం చేసుకోండి? ఏమండి, ఏం అర్థం చేసుకోనక్కర్లేదు, అపార్థం చేసుకునే అవకాశం అంతకంటే లేదు. నాకు ఎప్పుడు ఉన్న క్యాంప్ ఆఫీస్, కాకపోతే ఆ అడ్రస్ కాకుండా ఈ అడ్రస్, పబ్లిక్ డిమాండ్ మీద అది కొంచెం దూరం అయింది, ఇది దగ్గర అవుతుంది అని చెప్తే ఇది తీసుకున్నాం అంతే. దాంతో అందరు వచ్చాను కాబట్టి అందరు వస్తారు, ఇది కాంగ్రెస్ పార్టీ, అందరం కలిసి కలిసి కట్టుకో మేము ఇక్కడ ఉన్నాం. దీంట్లో ఆశ్చర్యపడాల్సింది లేదు, ఇంకో ఆలోచన అక్కర్లేదు. ఇది ఎప్పుడు ఉన్న క్యాంప్ ఆఫీస్, ఇది కాంగ్రెస్ ఆలయాలు, మేము ఉన్నాము. ఈసారి ఎన్నికల్లో రేణుకా చౌదరి ఎక్కడి నుంచి పోటీ చేయబోతుందంటే ఏం చెప్పారు? అది కేంద్రం డిసైడ్ ఎక్కడ చేస్తే అక్కడ, గుడివాడ నుంచి కూడా ఆహ్వానం వచ్చింది, మరి ఇతర జిల్లాల నుంచి కూడా వస్తా ఉంది. మరి ఖమ్మం నాది, ఈ జిల్లా ఆడబెట్టే నేను, కేంద్రం విల్ డిసైడ్. అంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే చాలా విభేదాలు ఉన్నాయి నాయకుల మీద, అవన్నీ బహిర్గం అవుతున్నటువంటి నేపథ్యంలో వచ్చే ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ఎలా ఎదుర్కొనబోతుంది? బీసీసీ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు కాలు దూవుతున్నారు, దిగ్విజయంగా గెలవబోతుంది. బీజేపీ పార్టీ ఇవాళ తెలంగాణలో బలం పడడం కోసం ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ ప్రాంతంలో కాంగ్రెస్ ఉండవలసినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకుల మధ్య వర్గ విభేదాలే ఈరోజు కాంగ్రెస్ పార్టీని కొంత బలహీన పడే స్థితికి తీసుకొచ్చిందని చెప్పారు. వాళ్ళు కాంగ్రెస్ నాయకులు కాదు కదా, మరి నిజంగా కాంగ్రెస్ కార్యకర్త, కాంగ్రెస్ నాయకుడివి నువ్వైతే పార్టీని బలహీనపరిచే విధానాలను అవలంబించవు. కోవర్ట్లు అయితే ఇట్లా పనులు చేయగలుగుతారు. కాబట్టి ఎవరు నిజమైన నాయకుడు అనేది కార్యకర్తలు గుర్తిస్తారు. నేను ఎప్పుడో చెప్పాను, ఈ పప్పులు ఇంకా ఉడకవు. నువ్వు చేస్తే పని కాంగ్రెస్ చేయి, కార్యకర్తల మనోభావాలు ఏమిటి తెలుసుకొని దాని ప్రకారంగా నడుచుకోండి, లేకపోతే మిమ్మల్ని తరిమి కొట్టే ఇది మా కార్యకర్తలకు బలం ఉంది. ఈ జిల్లా నుంచే స్టార్ట్ అవుతుంది. బీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలోకి వెళ్తున్నట్టు ప్రచారం నడుస్తుంది. అసంతృప్తిగా ఉన్న నేతలను కాంగ్రెస్ పార్టీకి మరణించేందుకు మీరు ఏమైనా ప్రయత్నం చేస్తారు? మేమేం ప్రయత్నం చేయనక్కర్లేదు సార్, మాకే ఫోన్లు వస్తున్నాయి, మేము ఆపేదానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఎందుకంటే చాలా మంది మూకుమ్మడిగా రాదలుచుకున్నారు, మాకు ఆ బాధ్యత వద్దు. మీరు అక్కడి నుంచి ముందు బయటపడండి. ఎమ్మెల్యేలు ఎవరంటారు? ఉండే వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళు అవకాశం వెతుక్కునే వాళ్ళే కదా. ఇక్కడ దాటిన వాళ్ళు అక్కడ నుంచి రారు, వారు వీరవుతారు, మీరు వారు అవుతారు. వాళ్ళకి ఏం లాయల్టీ ఉందని చెప్పి ఇప్పుడు టీఆర్ఎస్ అక్కడ పడి ఉండడానికి వెళ్ళినోళ్ళు ఏమి వెలిగిపోతున్నారు? బీజేపీలో పెద్ద పెద్ద హేమహేమీలు వెళ్ళారు తాత్కాలికంగా, కాంట్రాక్టర్ల పార్టీ, ఇవాళ ఈ పార్టీ, ఇక్కడ ఈ టీఆర్ఎస్ పంచర్ అయింది కాబట్టి వాళ్ళు ఎత్తుక్కుంటూ ఉంటారు. కనిపించేది కాంగ్రెస్ మాత్రమే. కాంగ్రెస్ ఈ జిల్లాకు సంబంధించిన నాయకురాలుగా మీరు పొంగులేటిని ఏమైనా సంప్రదించే ప్రయత్నం చేస్తారు? నేను ఎవరిని నేను చేయనండి, దీస్ ఆర్ అన్కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్. వాళ్ళంతకు వాళ్ళ రాజ్యాంగానికి వ్యతిరేకంగా నేను చేయనేది కూడా. ఇంతవరకు అసెంబ్లీ స్పీకర్ గుర్తించలేదు, దాటిన ఎమ్మెల్యేస్ పైన చర్య ఇంతవరకు తీసుకోవాలి. ఇంత అసమర్థ పరిపాలన ప్రభుత్వం, ఇంతగా రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేసే ఈ ప్రభుత్వం, దీన్ని నమ్మి ఎవరండి? ఏంటి ఆయన అసలు ఫస్ట్ కేసీఆర్ ఈ జిల్లాకు రావాలంటే చంపలు వేసుకొని చెవులు పట్టుకొని గుంజిళ్ళు తీసిన తర్వాత బ్రెయిన్కి మంచిదంటది రావాలా? మీ జర్నలిస్ట్ అందరికీ భూమి కేటాయిస్తానన్నాడు ఏది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములు, విలేకరులకు ఇచ్చిన భూములు స్వాధీనం చేసుకున్నారు, వీళ్ళని నమ్మేది ఎవరు? అందరికీ అర్థమైపోయింది ఆ సినిమా కథ. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ ఖమ్మం నుంచి జరగబోతుంది, దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మీరు ఏం చెప్పారు? ఏం లేదు, బీఆర్ఎస్ కోసం పునాది మొదలు ఇక్కడి నుంచి, అంతం కాదు ఇది ఆరంభం. ఇది రేణుకా చౌదరి గారు చెప్తున్నారు. మొత్తానికి
ఖమ్మం జిల్లాకు కేసీఆర్ వస్తున్నటువంటి నేపథ్యంలో తన తప్పును తెలుసుకుని గుంజీలు తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. జిల్లా ప్రజలకు కేసీఆర్ అన్యాయం చేశారని చెప్తున్నారు. ఇంకా పొంగులేటి అంశానికి సంబంధించి పొంగులేటిని తాము సంప్రదించలేదు. బీజేపీకి పోయినటువంటి నేతలందరూ కూడా ఒక కార్పొరేటర్లు లేదంటే కాంట్రాక్టర్ల కోసమే వెళ్తారు తప్ప ప్రజల కోసం కాదని చెప్పేసి రేణుకా చౌదరి చెప్తున్నారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది చేయండి అధిష్టానం నిర్ణయిస్తుందని కూడా రేణుకా చెబుతున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ శరత్తో.